విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి ఒక బోటు తో మొదలయ్యి 30 పడవల వరకు ఈ ప్రమాదంలో కాలిపోయాయని స్థానికులు చెప్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలని ఈ పని చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. బోటు ఓనర్లు కన్నీటి మున్నీరు అవుతున్నారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు తెలియజేయడంతో ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి వరిత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మన సంఘటన స్థలంలో ఉన్నాము. విజువల్స్ లో చూసుకోవచ్చు, సుమారుగా ఒక్క బోటు తోటి మొదలయ్యి అగ్ని ప్రమాదం సుమారు 30 బోట్ల వరకు అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడడంతో వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. అయితే సుమారు 10 ఫైర్ ఇంజన్లతోటి ఏకదాటిగా చాలాసేపటి నుంచి కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మొట్టమొదటిగా ఒక బోట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరుసగా బోట్లన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి కూడా మంటల అంటుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరుసగా సుమారు ఒక 30 మూట్ల వరకు కూడా ఈ విధంగానే అగ్నికి ఆహుతి అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఇంకా పూర్తిలో ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. కానీ ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా కాకపోతే భారీ ఎత్తున కూడా ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా ప్రమాదాల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వరుసగా అన్ని బోట్లు కూడా ఒకదానికొకటి అనుకుని ఉండడం, అదేవిధంగా వరుస క్రమంలో ఉండడంతో ఒకదానికొకటి అంటుకోవడంతో కూడా మంటలు పూర్తిస్థాయిలో వ్యాప్తి చెందాయి. అదేవిధంగా మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడానికి కారణం కూడా లోపల ఈ బోట్లకు సంబంధించి లోపల కొంతవరకు డీజిల్, అదేవిధంగా కొంతవరకు పెట్రోల్ కూడా లోపల ఉంటుంది. కొన్ని కొంతమంది కూడా అంటే వంట చేసేందుకు లోపలికి ఎవరైతే మత్స్యకారులు లోపల సముద్రం లోపలికి వెళ్తారో చాలా కాలం చాలా రోజులు కూడా లోపల ఉండడానికి వారు వండుకోవడానికి కొన్ని గ్యాస్ సిలిండర్లు కూడా తీసుకువెళ్తారు. అలాంటి గ్యాస్ సిలిండర్లు ఉండడం వల్ల అదేవిధంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మండే కొన్ని ఆయిల్ వస్తువులు ఉండడంతో కూడా ఈ మంటల వ్యాప్తికి అధికంగా కారణమని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రమంలోనే పూర్తిస్థాయిలో కూడా మొత్తం సుమారు 30 వరకు బోట్లు దగ్ధమయ్యని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించి ఒకవైపు ఎందుకంటే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది, ప్రమాదకరమైన కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా బోట్లకు సంబంధించి ఇంకా ఎన్ని బోట్లు కాలిపోయి ఎవరెవరికి ఆస్తి నష్టం జరిగిన అంశంపై కూడా పూర్తిస్థాయిలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. భరిత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమని తెలుస్తున్నాయి? ప్రస్తుతానికి స్పష్టంగా కారణాలు తెలియనప్పటికీ కూడా దాదాపు 30 బోట్లు ఈ ఘటనలో దగ్ధమైనట్టు తెలుస్తుంది. బయటికి దాదాపు 20 బోట్లు కనిపిస్తున్నాయి. మరికొన్ని బోట్లు ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంగా ఫైర్ ఇంజన్ లో నీటితో ఆపే క్రమంలో ఆ బరువుకి ఆ ఫిషింగ్ హార్బర్ లో మునిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఫిషింగ్ హార్బర్ లో సహజంగా వెల్డింగ్ పనులు జరుగుతూ ఉంటాయి, బోట్లకు సంబంధించి మరమ్మతుల క్రమంలో. అయితే నిన్న రాత్రి 10:30 సమయంలో, దాదాపు 10:30 నుంచి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో రాత్రి వేళ ఇలాంటి మరమ్మతులు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఏ రకంగా జరిగిందన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి కసిపట్లో దీనిపై ఒక స్పష్టంగా ఒక విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా స్థితిని చూసుకుంటే ఈ జరిగిన ప్రమాదం నేపథ్యంలో పూర్తిగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్న వాతావరణం కనిపిస్తుంది. దాదాపు 1000 బోట్లు విశాఖ హార్బర్ కేంద్రంగా వివిధ పనులు చేస్తున్న పరిస్థితి. వీటిపై దాదాపుగా 10,000 మంది ఆధారపడి జీవిస్తారు. అయితే ఫిషింగ్ హార్బర్ ను ఇప్పటికే విస్తరించడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు చేయడమే కాకుండా 150 కోట్ల అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు గత 2 నెలల క్రితం. ఈ దశలో విస్తరణ పనులు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యే దశలో ఈ రకంగా ప్రమాదం జరగడం, అలాగే ఎక్కువగా బోట్లు దగ్ధం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే పోలీసులతో పాటు మెరైన్ ఫిషింగ్ అధికారులు కూడా రావడం జరిగింది. అలాగే న్యాయానికి సంబంధించిన బృందాలు కూడా సాయం చేయడంతోనే త్వరగా మంటలు అదుపులోకి వచ్చాయి.
ఈ దశలో ఏపీ ప్రభుత్వం చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా మత్స్యకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వాతావరణం ఉంది. నిజానికి ప్రతి ఎత్తున రాత్రి 12 గంటల సమయంలో ఎక్కువగా బోట్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉంటుందని మత్స్యకారులు ఆందోళన చెందారు. కానీ నగరంలోని అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఎత్తున ఫైర్ ఇంజిన్లు రావడం, అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నావీతో మాట్లాడడంతో మెరైన్ బోట్లతో కూడా ప్రతి ఎత్తున మంటలను ఆఫ్ చేయడంతో ఒక రకంగా ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రాణ నష్టం కూడా లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఏమో. ఈ దశలో మరి కాసేపట్లో ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన అంశాలు స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. రాత్రికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మంటలను అదుపు చేయడం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించే దిశలో అధికారులు సిబ్బంది పనిచేయాలని ఆదేశించడంతో ఆ క్రమంలోనే పనులు జరిగాయి. మరి కాసేపట్లో దీనిపై మరికొంత స్పష్టత మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్ధు ఓకే రామచంద్ర. ఏదో